Welcome to Pandaga Chesko Audio Launch. Videocon Smartphone presents Pandaga Chesko Audio Launch, powered by Big C, Kalamandir, TTimeNews.com and Homeocare International. United Movies, Parichuri Kiriti Gari Nirmanamlo, Young Director Anil Ravipudi Gari Darshakatvamlo, Manamundu Kochestondi Pandaga Chesko Cinema. Aithe Manandaram Pandaga Cheskovalante Cinema Release Varaku Agali. This is Women's Day, I feel, because all women on stage. I thank Mr. Gopichand, our very good director, talented director. Manaluna talent, he knows how to extract work from actors. I thank he offered me a very good role. I'm also very selfish. I take this opportunity to thank Mr. Surendra Reddy Garu, who is here, who gave me a nice role in Race Gurram. Because of Race Gurram, I am here today. Good evening to all of you. I'm really blessed to be a part of this film. Thank you so much, Parashuri Prasad Garu and Malinani Gopichand Garu and all the team. We really had fun. Nijanga Pandaga Chesko ane title ki tagattagane. మేము 24 రోజులు వర్క్ చేస్తామండి. ఆ 24 రోజుల పండుగ చేసుకున్నాం. థ్యాంక్స్ ఫర్ ది వండర్ఫుల్ ఆపర్చునిటీ. అందరికీ నమస్కారం. సినిమా టైటిల్ పండగ చేసుకోవాలనే మేము షూటింగ్లో ఎప్పుడూ పండగ చేసుకుంటూనే ఉండేవాళ్ళం. చాలామంది ఆర్టిస్టులు కాంబినేషన్ సెట్ అంతా చాలా సందడి సందడిగా పండగ వాతావరణమే. ఇంత మంచి సినిమాలో చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. మమ్మల్ని అందరినీ భరించిన గోపి మల్లేన్ గారికి చాలా థ్యాంక్స్. తొందరలో మనందరం మళ్ళీ సక్సెస్ పండగలో కలుసుకుందాం. థ్యాంక్ యూ గోపి గారు, థ్యాంక్ యూ సో మచ్. పర్సనల్గా కూడా చెప్పాను, అందరి సమక్షంలో మళ్ళీ చెప్తున్నాను, నాకు ఈ సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. డెఫినెట్గా మా ట్రాక్ నాది ఎంఎస్ నారాయణ గారి ట్రాక్ చాలా బాగా హిట్ అవుతుందని, సినిమా ఇంకా పెద్ద హిట్ అవ్వాలని, ప్రసాద్ గారికి బోల్డ్ డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ మూవీలో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు గోపి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రసాద్ గారికి థ్యాంక్ యూ. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను షూటింగ్ టైంలో. ఎవ్రీడే పండగలాగానే ఉండేది, షూటింగ్కి వెళ్తున్నట్టు ఉండేది కాదు, పిక్నిక్ లానే ఉంది. సో ఈరోజు ఆడియో కాబట్టి మ్యూజిక్ పెద్ద సక్సెస్ అవ్వాలి. ఆల్రెడీ మూవీ చాలా బాగుంది అని టాక్ ఉంది, సో ఆడియో కూడా బాగా సక్సెస్ అయ్యి మూవీ మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మ్యూజిక్కి రామ్ లాంటి టైమింగ్ ఎనర్జీ ఉన్న హీరో ఉన్నాడంటే ఆటోమేటిక్గా ఇంకా బాగుంటుంది. ఇది నేను చెప్పటం కాదు, హీరో రవితేజ అంతటి కూడా ఎన్నోసార్లు రామ్ టైమింగ్ని ఎనర్జీని ఎన్నోసార్లు మెచ్చుకున్నారు. సో నేను అది 100% నమ్ముతున్నాను. ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్. పండగ చేసుకో ఒక మంచి టీం, గోపిచంద్ మల్లేని ఒక కథని బాగా రాసుకొని మంచి సినిమా తీయగల సత్తా ఉన్న డైరెక్టర్. మా బ్యానర్లో లాంచ్ కావాల్సిన అవకాశాన్ని మాకు ఇవ్వకుండా బయటికి వెళ్ళి ఫస్ట్ సినిమా చేశాడు. యాక్చువల్ మేమే ఫస్ట్ సినిమా చేయాలి. గోపి, నీ గురించో మాట్లాడతాం. సో లాస్ట్ ఇయర్ రవితేజ గారితో తీసిన బలుపు ఎంత మంచి సక్సెస్ మనందరికి తెలుసు. సో గోపి, ఆల్ ది బెస్ట్. ఆల్రెడీ సినిమా బాగుంది బాగుందని మీ ఆర్టిస్టులు చెప్తున్నారంటే బాగున్నట్టే. అందరికీ నమస్కారం అండి. పండగ చేసుకో అందరూ మామూలు చెప్తుంటారు పిక్నిక్లా చేసాం బాగా ఎంజాయ్ చేసామని, బట్ నిజంగా ఎంజాయ్ చేసాం. మా గోపిచంద్ మల్లేని చాలా అమాయకంగా కనబడతాడు, కానీ తను ఏం చేయాలనుకున్నాడో అది చేసేస్తాడు. ఆర్టిస్టులు డేట్లు లేవు సార్ షూటింగ్ ఎలా చేయాలంటే, పర్లేదు పెట్టుకోండి నేను తీసుకొస్తానని చెప్పి అందరినీ కన్విన్స్ చేసి లాస్ట్ మినిట్లో తీసుకొచ్చేస్తాడు. అండ్ ఇప్పుడే రకుల్ నా గురించి ఎక్కువగా మాట్లాడమని చెప్పింది, రకుల్ గురించి ఎక్కువగా మాట్లాడక్కర్లేదు, తెలుగు అద్భుతంగా మాట్లాడి తెలుగులో డైలాగులు చెప్తుంది. అలాగే సంపత్ బ్రదర్గా యాక్ట్ చేశాను నేను, సంపత్ కూడా తెలుగులో మాట్లాడుతున్నాడు.
వేరే స్టేట్ నుండి వచ్చి తెలుగులో డైలాగులు చెప్పడం అంటే మన రాష్ట్రాన్ని మన భాషని మర్యాద ఇస్తున్నట్టు. సో అలాగే సంపత్కి రకులకి తెలుగులో మాట్లాడే పరభాష అందరికీ చాలా థ్యాంక్స్. అలాగే మా రెడ్ బుల్, రెడ్ బుల్ అంటే ఎనర్జీ కోసం రెడ్ బుల్ తాగుతుంటాం. ఈ మనిషి అసలు రెడ్ బుల్ అక్కర్లా. మీ రామ్ చాలా కామ్గా ఏం తెలియనట్టు ఉంటాడు. యాక్చువల్గా మంచి కోతి, బ్రహ్మాండమైన సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. నా ఫస్ట్ లుక్ కూడా తను లీక్ చేశాడు సినిమాలో. సో అలాగే మా తమన్, తమన్ ఆల్వేస్ సక్సెస్ఫుల్ మ్యూజిక్ ఇస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గోపీచంద్ గారు థ్యాంక్స్ చెప్పాలి. నన్ను ప్రతి సినిమాలో ఆయన నాకు వేషం ఇచ్చి ఎంకరేజ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ గోపీచంద్ గారు. ఈ సినిమాలో నటించిన వాళ్ళు ఎవరూ లేరు, చాలా అందరూ నటించారు. ఆల్మోస్ట్ తెలుగు ఇండస్ట్రీ మొత్తం పండగ చేసుకోలా ఉంది. సో ఈ సినిమా డెఫినెట్గా పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాను నేను. ఇక మా రామ్ గారి గురించి మాట్లాడాలంటే ఆయన చూపు చూసారా, సాఫ్ట్గా ఉంటారు, తెల్లగా ఉంటారు, కానీ లోపల మాత్రం మాస్ ఏం తక్కువ లేదు. ఈ సినిమాలో ఫుల్ ఫీస్ట్ మీకు. చాలా రోజుల తర్వాత నాకు ఒక మంచి క్యారెక్టర్ మళ్ళీ దొరికింది. అంటే నేను తెలుగు సినిమాలో ఫస్ట్ ఇంట్రడ్యూస్ అయ్యాక పరుచూరి ప్రసాద్ గారే ప్రొడ్యూస్ చేశారు ఆ సినిమాని, సింహాని. దాంట్లో విలన్గా చేయడానికి ఒక అవకాశం దొరికింది. ఆ తర్వాత మళ్ళీ ఆ సేమ్ ప్రొడ్యూసర్ తోటి నేను మళ్ళీ ఒక ఫిల్మ్ ఇప్పుడు చేస్తున్నాను. దీంట్లో గోపీచంద్ గారు, గోపీచంద్ మల్లేని గారు మళ్ళీ నాకు అలాంటి ఒక కథ పాత్రం ఇచ్చి చాలా హ్యాపీ చేశారు. అంటే చాలా ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ. చాలా ఒక ఎంజాయ్మెంట్తో మనం ఈ ఫిల్మ్ చేసాం, అందరూ చాలా ఎంజాయ్ చేసాం. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ గోపీచంద్ గారు, మై ప్రొడ్యూసర్ ప్రసాద్ గారు. తర్వాత ఆల్ ది బెస్ట్ చెప్పాలి రామ్కి, రాకుల్కి. పరుచూరి ప్రసాద్ గారు మీకు ఫస్ట్ థ్యాంక్స్, ఎందుకంటే మీరు వచ్చి నాకు ఈ సినిమాని మీరు చేయాలని చెప్పిన తర్వాత గోపి గారు వచ్చి నాకు ఈ కథ నరేట్ చేసినప్పుడు నేను డైరెక్టర్ గోపీచంద్ మల్లేనికి ఫస్ట్ చెప్పింది ఇదే, కన్ఫర్మ్డ్ ఇది నేను చేస్తాను, ఎందుకంటే నాకు చాలా నచ్చింది, ఎస్పెషలీ ద సెకండ్ హాఫ్. అండ్ ఒక ఎక్స్ట్రాడినరీ, ఒక హ్యాపీ, ఒక ఎంటర్టైనింగ్ సినిమా. అండ్ ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. నేను ఒక 4 రోజుల ముందు ఈ సినిమాకు డబ్ చేశాను. రామ్, యు గివ్ మీ అ కాంపిటీషన్ మ్యాన్ అండ్ ఐ లైక్ ఇట్. క్లైమాక్స్ రామ్ వచ్చే ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. నేను ఏదో దీన్ని స్టేజ్ పైన ఎందుకు చెప్తున్నానంటే ఐ కుడ్ ఫీల్ ద పవర్. దాంట్లో రా పవర్, మ్యూజిక్ లేదు, డిటిఎస్ లేదు, ఏట్ లేదు. సో మై గుడ్ ఫ్రెండ్ తమన్ హ్యాస్ అ బిగ్ జాబ్ టు డూ. అండ్ ఇది మీ షో తమన్, ఇట్స్ యువర్ ఆడియో లాంచ్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్స్ వెరీ మచ్. అండ్ కన్ఫర్మ్డ్గా ఈ సినిమా ఒక పెద్ద పండుగ చేసుకుంటుంది అందరికీ. అందరికీ నమస్కారం అండి. టీజర్ ఐ మీన్ సాంగ్ అదిరిపోయింది. రామ్ గారి ఎనర్జీ సూపర్ సార్. గోపి నాకు మంచి స్నేహితుడు, చాలా సినిమాలు ట్రావెల్ అయ్యాం. తను చేసిన 3 సినిమాల కంటే ఈ సినిమా ఇంకా ఎక్కువ కష్టపడి చేశాడు. తన కష్టం అందరికి తెలుసు. అలానే ఈ సినిమాకి మంచి టీం వర్క్ చేశారు, కోన వెంకట గారు, అలానే ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు, మై డార్లింగ్ తమన్. ఈ సాంగ్స్ నేను పవర్ అప్పుడు విన్నాను. ఆల్మోస్ట్ ఒక సాంగ్ అయితే నాకు ఇచ్చే డార్లింగ్ అని గొడవ పడేవాడిని. అప్పటికే గోపి వినేశాడు కాబట్టి గోపికి ఇచ్చాడు. సో వెలుగండు సీను, అనిల్ రావిపూడి, నిర్మాత గారు, సో అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అంటే టీం ఈ సినిమా ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ మై ఓన్ ఫిల్మ్ ఫ్రమ్ మై ఓన్ బ్యానర్. అండ్ అందరూ అన్నారు ఈ సినిమా పండగ చేసుకునే పండగ అనేది పండగలో టైటిల్లో ఉంది. అండ్ ఒక పిక్నిక్ లాగా ఫ్యామిలీ లాగా జరిగిందని. ఎస్, ఈ పిక్నిక్ ఈ ఫ్యామిలీ లాగా ఈ సినిమా షూటింగ్ జరగడానికి కారణం ఆ ఇంటి పెద్ద అయిన ప్రసాద్.
సో ఎన్ని కష్టాలు ఉన్నా కానీ భరించి చేశాడు.